ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. పట్టణంలో విరివిగా మొక్కలు నాటి హరిత హుస్నాబాద్గా మార్చాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం నుంచి కాపాడేందుకు విరివిగా చెట్లు పెంచడం ఒక్కటే మార్గమన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలోని ఒకటి రెండు వార్డుల్లో ఆరవ విడత హరితహారంలో భాగంగా చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న కౌన్సిలర్లతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మొక్కలు నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి, నేటి మొక్కలే రేపటి మహావృక్షాలు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా ప్రతి వార్డులో విరివిగా మొక్కలు నాటుతున్నామని, పట్టణాన్ని హరిత హుస్నాబాద్గా మార్చడంలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు ట్రీ గార్డులను అమర్చే కార్యక్రమాన్ని ఒకటో వార్డు నుండి చేపట్టడం జరిగిందన్నారు. హరితహారంకు ప్రకృతి కూడా వర్షం రూపంలో సహకరిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఒకటో వార్డు కౌన్సిలర్ కొంకట నళినీదేవి మాట్లాడుతూ వార్డు అభివృద్ధిలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ కృషి అభినందనీయమన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను ప్రతి ఒక్కరూ సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంతి, కౌన్సిలర్లు గోవిందు రవి, బొజ్జా హరీష్ పాల్గొన్నారు. ఈ ఆరో విడత హరితహారం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన అడవులను మనం సంరక్షించుకోవాలి, వాతావరణం సమకూల స్థితికి రావాలనే మంచి ఉద్దేశంతో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ హరితహారం కార్యక్రమం ఇప్పుడు ఆరో విడత సాగుతున్నది. ఈ హరితహారాన్ని అందరూ మాకేందిలే, ప్రభుత్వమే చూసుకుంటుంది, ప్రజాప్రతినిధులే చూసుకుంటారు, అధికారులే చూసుకుంటారు అనే నెగ్లెన్సీ చేయకుండా మన ఇంటి ముందు పెట్టిన మొక్కను మనమే కాపాడుకోవాలి, మన ప్రజల బాధ్యత అని తీసుకొని ప్రజలందరూ సహకరించి ఈ పెట్టిన మొక్కలను సంరక్షించాలి. వాటికి మేము ఈరోజు నుంచి ట్రీ గార్డ్స్ ఒకటో వార్డులో ట్రీ గార్డ్స్ కూడా ఏర్పాటు చేయడం చేపట్టినాము. కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది నాకు. అలాగే ట్రీ గార్డ్స్, మేకలు మేయకుండా ట్రీ గార్డ్స్ పెట్టడం, వాటికి భూమ్స్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే చాలా కార్యక్రమాలు మా ఫస్ట్ వార్డులో చేయడం చాలా హ్యాపీగా ఉందండి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క చెట్లను సంరక్షించుకోవాలని కోరుకుంటూ ఎవరి బాధ్యతగా అందరు ఇది అందరి బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు తనదిగా ఆలోచించి చెట్లను సంరక్షించాలని కోరుకుంటున్నాను.